వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ .com. మనం నిన్న మే 17, 18 ఈ 2 రోజులలో వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన అంశాలని మన పరీక్షా దృష్ట్యా మనం చర్చిద్దాం. అందులో మొట్టమొదటిది ఈ యొక్క ఆంపన్ లేదా ఎంపన్ అని ఉంది. ఏంటి ఎంపన్ అండ్ ఆంపన్ అంటే, ఇటీవల కాలంలో బంగాళాఖాతం అంటే బే ఆఫ్ బెంగాల్లో వచ్చిన ఒక తుఫాను, ఇది ప్రారంభమైనప్పుడు ఒక చిన్న లో ప్రెషర్ అల్పపీడనం వల్ల ప్రారంభమైంది. తొలినాలలో దీని ప్రభావం అంతగా ఉండదేమని భావించిన క్రమక్రమంగా ఇది బలపడి ఈనాడు అండమాన్ నికోబార్ సమీప ప్రాంతం నుంచి ఇది బంగ్లాదేశ్ మయన్మార్ వైపు ప్రయాణిస్తుంది. ఇది తీవ్ర తుఫానుగా మారిందని ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఈ యొక్క వాతావరణ శాఖలు హెచ్చరించాయి. దానికి అనుగుణంగానే ఒరిస్సా బెంగాల్లో భారతదేశం ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కొన్ని చర్యలు అక్కడున్న ప్రజలను రక్షించడానికి చేస్తున్నారు. అయితే ఈ ఆంపన్ లేదా ఎంపన్ అనే పేరు ఈ తుఫానుకి ఎవరు పెట్టారన్నది ఒక ప్రశ్నగా ఉంటుంది. ఈసారి ఆ యొక్క పేరు దానికి పెట్టిన వాళ్ళు ఎవరు అని అంటే ఈ యొక్క థాయిలాండ్ వాళ్ళు. థాయిలాండ్ దేశం ఆంపన్ అని పెట్టింది. గత కొన్ని సంవత్సరాలుగా ఒక్కొక్కసారి ఒక దేశం ఆ తుఫానులకు నామకరణం చేస్తూ ఉంది. మనం గతంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఏంటంటే ఉద్బుద్ అనే ఒక తుఫాను ఉండే, అలా ఈసారి ఆంపన్ అనే దాన్ని ఉన్నాయి. సో ఇది ఒక అంశంగా మనం చూసాం. రెండవది ఏంటి అన్నదంటే, ఇది తెలంగాణకు సంబంధించిన ఒక అంశం. సో తెలంగాణకు సంబంధించింది ఏంటి అంటే, నిన్న దినపత్రికలో మనం పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు మన రైతు ప్రపంచంలోనే ఒక గొప్పవాడిగా నిలబడాలి వ్యవసాయ రంగంలో అన్నది ఆయన చెప్పారు. అందులో ఆయన చెప్తూ పంట మార్పిడి కానీ ఈ యొక్క అదేవిధంగా రైతు బంధు మొదలైన వాటివన్నీ కూడా ప్రజలకు సకాలంలో అందించాలని. రెండవది పంట పండిన తర్వాత ముఖ్యంగా ఏ ఏ దేశంలో ఏ రకమైన బియ్యానికి డిమాండ్ ఉంది అని తెలుసుకొని రైతులు కనుక సాగు చేస్తే దానికి అనుగుణంగా మనం ఎక్స్పోర్ట్ చేయవచ్చు, దాని ద్వారా రైతులకు ధనం బాగా అందుతుంది అన్నాం. ఉదాహరణకు పంజాబ్లో పండే బాస్మతి అనేది ప్రపంచవ్యాప్తంగా బాగా ఉపయుక్తమైనది, బాగా ప్రాచుర్యంలో ఉన్నది, ఎక్కువ మంది దాన్ని కొనుగోలు చేసేదన్నది కూడా మనకు తెలిసిందే. సో అదేవిధంగా తెలంగాణలో పండే సన్న రకాలను ఏ ఏ దేశాలకు మనం ఎగుమతి చేయవచ్చు, ఏ ఏ రాష్ట్రాలకు కూడా మనం ఎగుమతి చేయవచ్చు, దీన్ని మిల్లర్లను దాంట్లో అనుసంధానం చేసి రైతుకు లాభం, మిల్లర్కు లాభం, మరియు రాష్ట్ర ఆర్థిక ఖజానాకు కూడా లాభం కలిగే విధంగా ఉండాలి మన ప్రణాళిక అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక కోవిడ్ అని ఒకటి రాశారు. సో రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా ఈ ప్రైవేట్ రంగంలో ఉన్న వైద్యశాలలో కూడా కోవిడ్ పరిరక్షణ, కోవిడ్ ఏదైతే ఉందో కరోనాకు సంబంధించింది, వారికి వైద్య చికిత్స అందించడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇంతవరకు మనకు వచ్చేసి ప్రభుత్వ ఆసుపత్రులే, ప్రధానంగా ఒకటి ఏంటి గాంధీ, రెండవది వచ్చేసి కోటి, 3 ఈ యొక్క ఛాతి చెస్ట్ హాస్పిటల్ టీబీ ఏదైతే ఉందో అవి, వీటిలో ఇంతవరకు మనం వచ్చిన వ్యాధిగ్రస్తులకు ట్రీట్మెంట్ అనేది చేశాం. ఇకపై నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఇది కొనసాగే అవకాశం ఉంటుంది ట్రీట్మెంట్ చేయడం అనేది ఉంది. సో ఇది ఒక అంశంగా మనం చూసాం. ఇక మరొకటి కనుక మనం చూస్తే నేషనల్ అనే దానికి మనం 2 అంశాలు నిన్న కనిపించాయి. నిన్న ఈరోజు పత్రికల్లో కనుక చూస్తే భారత ప్రధానమంత్రి కరోనా కోసం విడుదల చేసిన ఒక ఉద్దీపన ప్యాకేజ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా 4 మరియు 5వది చివరిదైన ఈ 2 ప్రకటనలు వరుసగా 2 రోజులలో భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరియు ఆమె సహచరుడైన అనురాగ్ ఠాగూర్ పత్రికా సమావేశంలో చేసింది ఏంటంటే ప్రైవేట్ చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రైవేటైజేషన్ ఏ రంగంలో చేస్తున్నారు, ఎక్కువ జోక్యం దేంట్లో జరుగుతుంది అని అంటే, వాస్తవంగా మొదటి రోజు ఉద్దీపన పథకాన్ని ప్రవేశపెట్టే సమయంలో భారత ప్రధాని కోరింది స్వదేశీ వస్తువుల వినిమయం పెంచుదామన్నాడు, లోకల్ గూడ్స్ని మనం వినియోగిద్దామన్నాడు, లోకల్ గూడ్స్ను వినియోగిద్దామని చెప్పి ఈ ప్రధానమంత్రి గారు చెప్పిన వెంటనే అదే క్రమంలో ప్రజలు అటువైపు వెళ్తారేమో, దేశీయ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి కూడా దీనికి దారితీస్తానుకున్న ఈ సమయంలో ప్రధానంగా కోల్ రంగంలో దేనికి ప్రైవేట్ వాళ్ళకి ఆహ్వానం ఇవ్వడమే జరిగింది. ఇప్పుడు ఆ యొక్క కోల్ను
పారిశ్రామికీకరణ లేదా కమర్షియల్ పర్పస్ కోసం ప్రైవేట్ రంగానికి చెందిన వాళ్ళు వచ్చి తవ్వి తీసి దాన్ని అమ్మే ప్రయత్నాన్ని చేస్తారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి కొంత నష్టం కూడా జరగవచ్చు. కానీ దీనికి సమాధానంగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, మన దగ్గర అంత టెక్నాలజీ లేదు, ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉంటుంది అనేది. భారత ప్రభుత్వం, ఒక దేశ ప్రభుత్వం కొనుగోలు చేయలేని టెక్నాలజీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తుందని మాత్రం మనం అనుకోలేం. సో ఇది ఒకటి, ఏంటి, భూగర్భంలో ఉన్న బొగ్గును బయటికి తీయడానికి ప్రైవేట్. అదేవిధంగా భూగర్భంలో మరొక ముఖ్యమైన ఉంటున్నాయి ఏంటంటే ఖనిజాలు. ఈ ఖనిజాలలో బాక్సైట్, అల్యూమినియం, అంటే దీనికి సంబంధించినవి కూడా తీయడం కోసం ఎవరికి ఇస్తున్నారు అంటే, అది కూడా ప్రైవేట్ రంగం వాళ్ళే పరిశోధన చేయొచ్చు, తదనంతరం దాన్ని వెలికి తీయవచ్చు. ఇలా బాక్సైడ్ని వెలికి తీసే వారికి కోలు కూడా మేము అందిస్తాము, ప్రైవేట్ పరంగా అవకాశం ఇస్తాం తవ్వడానికి కూడా అని చెప్తున్నారు. సో ఈ యొక్క కోల్ ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసుకొని, తద్వారా ఈ యొక్క బాక్సైడ్ ద్వారా దాని యొక్క వినియోగానికి సంబంధించిన పరికరాలు తయారు చేసి మార్కెట్లోకి ఇవ్వడం కోసం, అంటే ఒకప్పుడు 49% నుంచి 74% దాకా తీసుకెళ్ళాం. ఇక రెండవది ఏంటి, డిఫెన్స్ కూడా ప్రైవేట్ పరమన్నాం. ఏది, డిఫెన్స్లో ఆయుధాల ఉత్పత్తి ఆల్రెడీ కొంతవరకు ఏవైతే ఉన్నాయో, కొన్ని డిఫెన్స్ సంబంధించిన, ఇప్పుడు మిజైల్ ఉందండి, మిజైల్ టెక్నాలజీ అనేది DRDO వాళ్ళు అభివృద్ధి చేసి వాళ్ళు వినియోగిస్తున్న మిజైల్కు సంబంధించిన కొన్ని పరికరాలు ఉంటాయి. ఆ పరికరాలను బయట వివిధ సంస్థల ద్వారా తయారు చేయించుకొని తీసుకుంటున్నారు. దీన్ని ఏమంటున్నాం మనం అంటే, మొత్తం ఈ యొక్క DRDO వాళ్ళు తయారు చేయాలి అని అంటే సాధ్యం కాకపోవచ్చు, కాబట్టి ప్రైవేట్ ద్వారా తీసుకున్నాం. అయితే కొన్ని ఆయుధాలని మనం విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. ఇక పైనుంచి విదేశాలలో తయారైన కొనుగోలు చేయకుండా విదేశాలకు చెందిన కంపెనీలే భారతదేశంలో కనుక పెట్టుబడులు పెట్టి పరిశ్రమ పెట్టి ఆయుధాలు తయారు చేస్తే ఇక్కడే అవి ఉత్పత్తి చేసి ఇక్కడే కొనుగోలు కోసం అన్నది అని చెప్తున్నాం. దీనే మనం ఏమన్నంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఆయుధాల తయారీ కూడా ఆల్రెడీ మనం నిజానికి వాస్తవంగా మనం అమెరికా నుంచి, రష్యా నుంచి, ఇజ్రాయెల్ నుంచి చాలా వరకు కొనుగోలు చేస్తున్నాం. ఆ కొనుగోలు ఏ కంపెనీల నుంచి అయితే చేస్తున్నామో ఆ కంపెనీలను మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టమనడమే దీని యొక్క ఉద్దేశం. అంతేగాని ప్రైవేట్ అయిపోతుందంటే అంతా డిఫెన్స్ మొత్తం ప్రైవేట్ చేతిలోకి వెళ్తుంది అన్నది కాదు. సో రెండు, ఒకటి ఏమన్నాం భూగర్భానికి సంబంధించింది కోల్ మరియు అదర్ మినరల్స్. దాని తర్వాత ఇప్పుడు భూమి పైన తయారవుతున్న మ్యానుఫ్యాక్చరింగ్. ఇక మూడవదాన్ని మనం ఇప్పుడు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మరొకటి ఏంటంటే అంతరిక్షం కూడా, అంటే భూగర్భం నుంచి అంతరిక్షం వరకు ఈ మూడు రంగాలు ప్రైవేటీకరణ ఒక్కటేసారి జరిగింది. చాలా అంశాలు ఇందులో, ప్రైవేటైజేషన్ మొత్తం కాకపోయినా ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగింది. ద పార్ట్నర్షిప్ ఆఫ్ ప్రైవేట్ ఇంక్రీస్డ్ ఎన్హాన్స్డ్ ఇన్ దిస్ 3 sectors. సో ఇప్పుడు అంతరిక్షంలో ఏంటంటే ఉపగ్రహాలు, మనం శాటిలైట్స్ అని ఏమైతే అంటున్నామో శాటిలైట్స్ తయారీ ప్రయోగాలు ప్రైవేట్ వాళ్ళ నుంచి తీసుకుంటామన్నం. సో చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం విదేశీ మారక ద్రవ్యం మనం ఆర్జించడం కోసం జర్మనీ వాళ్ళ, ఇటలీ వాళ్ళ, రకరకాల దేశాలే చేస్తున్నాం. ఇప్పుడు ప్రైవేటు వాళ్ళు కూడా వాళ్ళ సొంత అవసరాల కోసం ఒక ఉపగ్రహాన్ని తయారు చేసుకొని ప్రవేశపెట్టుకునే ఒక అవకాశం దీని ద్వారా కూడా మనలో లభ్యమవుతుంది అన్నది మనకు తెలుస్తుంది. ఇది ఒకటి ప్రైవేట్ అనుకున్నాం. మరొకటి ఏంటి అంటే ఈ దీంట్లోనే మనం కనుక గమనిస్తే ఐదవది చివరి విడత కనుక నిన్న నిర్మలా సీతారామన్ గారు ఉదయం 11 గంటల సమయంలో చేసిన ఈ యొక్క ఆర్థిక ప్యాకేజ్ ప్రకటనలో కనుక మీరు చూస్తే ముఖ్యంగా రెండు వచ్చాయి. ఇక పైనుంచి ఒక 4 strategic, అంటే 4 ముఖ్యమైన అంశాలలో తప్ప, రంగాలలో తప్ప, మిగతా వాటిలో భారత్ ఈ ప్రైవేటు వాళ్ళ యొక్క పాత్ర పెరిగిపోతుందని చెప్పేసి, దాంతోపాటు ఏమన్నారు ప్రైమ్ మినిస్టర్, ఈ లెర్నింగ్ యాప్స్ అండ్ ఈ ఎడ్యుకేషన్ ఛానల్స్ కూడా మేము పెడుతున్నామని చెప్పారు. కారణం ఏంటంటే కరోనా అనేది మనకు తెలిసినంతవరకు అది అంటువ్యాధి, ఈ సాంక్రమిక వ్యాధి, ఈ ఎపిడమిక్ ఏదైతే ఉందో, సాంక్రమిక వ్యాధి వస్తూ ఉందో, ఈ సాంక్రమిక వ్యాధిని నివారించడానికి గుంపులు గుంపులుగా మనం ఉన్నా లేదా సామూహికంగా ఒక దగ్గర చేరుకున్నా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడిప్పుడే మనం పాఠశాలలు, కళాశాలల్లో ఈ ఓపెన్ చేసి వారిని ఒక దగ్గర కూర్చోబెట్టి తరగతి గదిలో బోధించే అంశం అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి దాని ఆల్టర్నేటివ్గా మేము ఇది చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఏది, ప్రైమ్ మినిస్టర్ ఈ ఎడ్యుకేషన్ సంబంధించింది. ఈ ఎడ్యుకేషన్ సంబంధించింది ఆల్రెడీ మనకు మొన్న బడ్జెట్లో కూడా మనకు ఇదే అంశాన్ని చెప్పారు. మళ్ళీ తిరిగి దాదాపుగా అవే అంశాన్ని మనకు పునరుద్ఘాటించినట్లుగా ఉంది. ఇక రెండవది ఏంటి, ఇక్కడ జరిగింది మరొక అంశం కూడా అంటే నిన్న చూస్తే
దేంట్లో ఈ ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఉద్దీపన పథకంలో నిర్మలా సీతారామన్ గారు చేసిన ప్రసంగంలో ఇప్పటికే దాదాపుగా 100 విశ్వవిద్యాలయాలు డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపాయి, అతి త్వరలో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ వస్తుంది మీకు డిజిటల్ రూపంలో అని అన్నారు. అంటే ఇది తాత్కాలికమే తప్ప పర్మనెంట్ కాకపోవచ్చు. ఆల్రెడీ భారత ప్రభుత్వం ఒకటి స్వయం అనే ఒక యూట్యూబ్ ద్వారా ఆల్రెడీ మనకు ఎడ్యుకేషన్ ఛానల్ ఒక దాంట్లో కొన్ని అందించింది. ఇప్పుడు ఈ స్వయంలో నూతనంగా ప్రవేశపెడుతున్నది ఏంటంటే ప్రధానంగా టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ చదవడానికి పిల్లలు గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళ యొక్క రీజనల్ లాంగ్వేజ్లో చదువుకొని వస్తున్నారు. వాళ్ళు ఒకసారి ఆంగ్ల మాధ్యమంలో అంటే ఇంగ్లీష్ మీడియంలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు మొదటి సంవత్సరంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారని, స్వయం ద్వారా వాళ్ళకు వారి యొక్క ప్రాంతీయ భాషలలో ఈ టెక్నికల్ కోర్సులకు సంబంధించిన కొన్ని క్లాసెస్ అందించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఉదాహరణకు అందులో 8 భాషలు తీసుకున్నారండి, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, గుజరాత్, ఈ భాషలలో బోధించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఏంటి వాళ్ళ ప్రాంతీయ భాషల్లో. సో దీనికి సంబంధించింది ఎవరైనా ఉపాధ్యాయులు వచ్చి వారు ఈ వారి ప్రాంతీయ భాషల్లో వీటికి సంబంధించిన కనుక బోధిస్తే వారికి ఒక ప్రశంసా పత్రం మరియు ఒక సర్టిఫికెట్ను కూడా ప్రభుత్వం అందజేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఒకటి అనుకున్నాం. దేనికి సంబంధించింది? కోవిడ్ మరియు స్వయం, ఈ రెండింటికి సంబంధించి చూస్తే. ఇంకా మూడవది మరొక అంశం మనం చూడాల్సింది ఏంటంటే పడోర్ లికోనా అనే ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. యాక్చువల్గా 2016 భారతదేశంలో సాక్షర భారత్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రధాన ఉద్దేశం సాక్షర భారత్ ఏంటంటే నిరక్షరాస్యతను రూపుమాపడం. దాని స్థానంలో పడోనా లికోనా అని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని తెస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంట్లో భాగంగా 4 నెలల కాలంలో దాదాపు 120 గంటల పాటు వారికి విద్యను అందింపజేయాలి. ఎవరికి? ఈ యొక్క దీంట్లో భాగంగా పడోనా లికోనా అనే దాని భాగంలో వారికి అందించాలి అని చెప్పేసి ఒక పథకాన్ని ప్రవేశపెట్టుకున్నట్టుగా ఉంది. సో మరొకటి ఇందులో వచ్చింది ఏంటి అని అంటే మనం చూస్తే దీంట్లో 4 నెలలలో 120 గంటల విద్య ఉంటుంది. దీని తర్వాత 4 నెలలు వాళ్ళు బోధించిన తర్వాత అంటే 120 రోజులు, 4 x 12 = 120 రోజులు, అంటే డైలీ 1 అవర్ చొప్పున దాదాపుగా ఈ 4 నెలల కోర్సు వారికి అయిపోయిన తర్వాత ముగించిన తర్వాత వెంటనే మరొకటి ఏం తీసుకొస్తున్నారంటే ఒక జాతీయ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఒక పరీక్షను పెట్టి వారికి అక్షర జ్ఞానం కలిగింది అన్నదాన్ని తెలియజేస్తారు. ఒక సర్టిఫికెట్ ఇస్తారు వారు పాస్ అవుతే. మరి ఇంతకుముందు సాక్షర భారత్లో ఏముండంటే వాలంటీర్లకు వేతనాన్ని, గౌరవ వేతనం ఇచ్చి దాని యొక్క విద్యావ్యాప్తి చేశారు. ఇప్పుడు అలా కాకుండా దీన్ని ఎవరికి రెస్పాన్సిబుల్ చేశారు అని అంటే గ్రామ పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఈ గ్రామ పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ చేసి గ్రామ పంచాయతీలో ఉన్న అంటే ప్రతి గ్రామంలో దాదాపు పాఠశాలలు ఉన్నాయి, ఆ పాఠశాలల్లో ఉన్న ప్రధాన ఉపాధ్యాయుడికి ఒక పోస్ట్ క్రియేట్ చేశారు ప్రత్యేకంగా. దీన్ని ఏంటంటే విలేజ్ లిటరీ సూపర్వైజర్. మరి విలేజ్ లిటరీ సూపర్వైజర్ పాత్ర ఎవరు నిర్వహిస్తారా అంటే ఆ యొక్క హెచ్ఎం గారు. రెండవది ఏంటి, ఒక టీచర్ను కూడా విలేజ్ లిటరీ టీచర్ ఒకరు, వీళ్ళిద్దరూ కలిసి దాన్ని పర్యవేక్షిస్తూ చేయాలి. మరి ఇందులో వాలంటరీగా పనిచేసే వారికి ఇకపై ఎటువంటి వేతనం ఇవ్వమని చెప్పాం. అలా వాలంటరీగా పనిచేసే వారికి ఎవరిని తీసుకుంటున్నారంటే డిఎడ్ లేదా బిఎడ్ చేసిన వాళ్ళని తీసుకుంటారు. అంటే వాళ్ళు ఉచితంగానే చెప్పాలి. దీనికి కావాల్సిందంతా ఎవరు పర్యవేక్షించుకోవాలంటే గ్రామం. మరి దీనికి నిధులు, మిగతా వాటి ఇప్పుడు క్లాస్ రూమ్ కానీ మిగతా వాటి కోసం కూడా కొన్ని నిధులు అవసరం పడతాయి. నిధులకు సంబంధించినంత వరకు ఏంటంటే 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. దీనికి ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఉంటుంది పర్యవేక్షించడానికి అని చెప్తున్నాం. ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నట్టు, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఇట్లా ఉన్నాయో ఇట్లా ఉన్నట్టుగానే నేషనల్ లెవెల్లో ఒకటి ఉంటుంది పర్యవేక్షించడానికి. ఈ జాతీయ పర్యవేక్షణ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందంటే భారత విద్యాశాఖ మంత్రి, హెచ్ఆర్డి ఎవరైతే ఉన్నారో, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. స్టేట్ లెవెల్లో దానికి నాయకత్వం ఎవరు వహిస్తారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కానీ ఎవరో ఒకరు ఉండాలి. దీని ద్వారా త్వరలోనే 50 లక్షల మందికి మనం విద్యాబోధన అందిస్తాం, వారిని అక్షరాస్యులుగా మనం తయారు చేస్తామని చెప్పేసి చెప్పడమే దీని పథకం ఉద్దేశం. ఇక మైగ్రెంట్ లేబర్ ఉంది. ఈ మధ్యకాలంలో మనం దాదాపు 35-40 రోజులుగా చూస్తే మైగ్రెంట్ లేబర్కు సంబంధించింది దేశంలో పెద్ద సమస్య అయింది.
అయితే వారికి ఉన్న హక్కులు కనుక మనం చూస్తే 1948 మినిమం వేజ్ యాక్ట్ ప్రకారం అనుసరించి 1979లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అదేంటంటే ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్ మ్యాన్ అనేదాన్ని. దీంట్లో భాగంగా ఎవరైనా ఒక తన స్వంత స్థలాలను వదిలి, రాష్ట్రాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు కనుక వాళ్ళు వెళ్తే ఎట్లా ఈ యొక్క పని చేసుకోవడానికి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి. ఆ ప్రధానమైన హక్కులు కనుక చూస్తే మనం, ఒకటి స్థానికంగా ఆ ప్రాంతంలో ఉన్నవారి కార్మికులు ఏ రకమైన హక్కులు ఉంటాయో మైగ్రెంట్ లేబర్ కూడా అవే ఉంటాయి. వారకు పని దినాలు కరెక్ట్గా ఉండాలి, పని గంటలు కరెక్ట్గా ఉండాలి, వారి యజమాని దగ్గర వీరికి సంబంధించిన అన్ని ఏమంటాం దాని డీటెయిల్స్, వారికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఉండాలి. ఆ వివరాలతో కూడిన ఒక పాస్బుక్ కూడా యజమాని ఈ యొక్క కార్మికుడికి అందించాలి. అదేవిధంగా క్రమం తప్పకుండా వారికి వేతనాలు చెల్లించాలి మొదలైనవన్నీ ఇందులో ఉన్నాయి. ఇన్ని ఉన్న ఏ యజమాని కూడా సరిగ్గా వేతనాలు ఇవ్వలేదు, పని ఇవ్వలేదు, ఏనాడు కూడా పని గంటలు సరిగా పాటించలేదు. ఒకసారి లాక్డౌన్ రాగానే ఈ రకమైన సమస్యలన్నీ ఏర్పడి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి ఇలా నడుచుకుంటూ వారి వారి సొంత గ్రామాలకు చేరే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఏమన్నా అంటే ఇది ఎటువంటి ఉపయోగం లేకపోయింది, అక్కడకు రాలేదు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి వార్త రాయడం అనేది ఇందులో కనిపించింది. స్వయం అనేది నేను చెప్పాను. సరే అండి, ఇంకొకటి ఏంటంటే మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2006లో తెచ్చింది. ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో వలసల నివారణ కోసం తెచ్చిన దాంట్లోకి ఇప్పుడు మళ్ళీ ఈ ఉద్దీపన భాగంలో ప్యాకేజీలో భాగంగా ఏంటంటే మనం బడ్జెట్లో దాదాపు 61,000 కోట్ల రూపాయలు కేటాయించాం, అదనంగా మరొక 40,000 కోట్లు కూడా ఇస్తున్నాం. దీంతో మొత్తం కలిపి 300 కోట్ల పని దినాలను గ్రామీణ ప్రాంతంలో ఉపయోగించుకుంటాం ప్రజలని, వారికి వేతనం చెల్లిస్తూ అని చెప్పేసి చెప్పారన్నది మనకు తెలిసింది. ఇక సముదాయాల జీవితం అని ఒకటి రాశానండి. సముదాయాల జీవితం ప్రధానంగా ఏంటంటే మానవుడు సంఘజీవి, అది ఇప్పుడు కాదు, అరిస్టాటిల్ చెప్పినప్పటి నుంచి మనకు తెలిసిన అంశం పాఠ్యాంశంలో. కానీ దానికంటే ముందు నుంచి కూడా మానవుడు కలిసి జీవించాడు. ఆ కలిసి జీవించిన మనిషి ఈనాడు అంటే మధ్యకాలంలో వచ్చిన అనేక వైరస్ల వల్ల కొంతకాలం పాటు ఒకరికొకరు క్వారంటైన్, దూరంగా ఉండడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ కరోనా వచ్చినాక అది జరిగింది. ఎంతకాలం అని ఇలా ఉంటాడు కాబట్టి కరోనా ఉధృతి తగ్గి కరోనా నుంచి విముక్తి చెందిన దేశాలలో ఈ యొక్క ప్రజలు ఒకరిని ఒకరు కలుసుకునే ప్రయత్నం ప్రారంభించారు. అలా ఒకరినొకరు కలుసుకునే ప్రయత్నం ప్రారంభించిన వాటిలో ముఖ్యంగా జర్మనీలో ఒక నిబంధన పెట్టారు. ఏమని అంటే ఎవరైనా ఒక కుటుంబం మరొక 2 కుటుంబాలతోటే కలవాలి, ఎక్కువగా కలవకూడదు. బెల్జియం కూడా అలాగే పెట్టింది. ఏమని, కేవలం 2 కుటుంబాలను మాత్రమే కలవాలి, అంతకంటే ఎక్కువగా కలిస్తే మనకు మళ్ళా వ్యాప్తి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఏంటి, ఈ యొక్క వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అన్నది మనకు చెప్పారు. ముఖ్యంగా బాల్టిక్ స్టేట్లో అయితే మాత్రం ఎస్తోనియా, లాత్వీనియా, లిక్వానా అని పిలువబడుతున్న ఈ దేశాలలో కూడా ఇదే విధంగా ఒక 3 దేశాల మధ్య ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి వారి బంధువులను కానీ మిత్రులను కానీ కలుసుకునే అవకాశం ఒకదాన్ని ఇచ్చారు. సో మొత్తాన్ని దీన్ని కనుక చూస్తే దీన్ని ఏమని పెట్టుకున్నారు వాళ్ళు, సముదాయాల జీవితం అని మనకు వార్త వచ్చిన దాంట్లో. ఒక ప్రోగ్రామ్ ఏంటి దీన్ని ఉన్నదంటే కరోనా బబుల్. కరోనా బబుల్ పేరిట వాళ్ళు ఒక కుటుంబం మరో కుటుంబాన్ని లేదా ఒక కుటుంబం 2 కుటుంబాలను కలుసుకునే ఒక అవకాశాన్ని మాత్రం ఇచ్చాం. క్రమంగా వాళ్ళ మిత్రులు ఎలా ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితులు ఏంటి అని తెలుసుకోవడం కోసం వచ్చింది. ఇక అంతర్జాతీయమైన అంశాన్ని చూసే వరకు వెంటిలేటర్స్ అని రాశారు. వాస్తవంగా కరోనా వచ్చిన మొదటి తొలినాలలో వెంటిలేటర్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే ఇంకా తీవ్రంగా ఇబ్బంది పడి ఎంతోమంది ప్రాణాలు కూడా పోయింది. ఈనాడు అదే అమెరికా భారతదేశానికి వెంటిలేటర్ల సహాయాన్ని అందిస్తామని కూడా ముందుకొచ్చింది. వాస్తవంగా భారతదేశంలో కూడా చాలామంది ఈ యొక్క ఏమన్నారు వాళ్ళు, తయారు చేసుకుంటున్నాం ఏది వెంటిలేటర్లను అని చెప్పేసి చెప్పారు. ఇంతకు 50,000కు 60,000 రూపాయలలోనే మనం తయారు చేసుకొని ఈ యొక్క ప్రభుత్వానికి నమూనాలు ఇస్తే, ప్రభుత్వం కనుక పారిశ్రామికతో అనుసంధానం చేసి ఉంటే మన దగ్గర కూడా ఉపాధి, సారీ, ఈ యొక్క ఉత్పత్తి అనేది జరిగే అవకాశం ఉండే. దాని కనుక మీరు చూస్తే ఇక్కడ కోవిడ్ టెక్నిక్ టెక్నాలజీ అని చెప్పాను, దీన్ని ఇక్కడ చెప్దామనే ఉద్దేశంతో ఆగాను. DRDO సంబంధించిన డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు చెప్తూ 150 రకాల ఆవిష్కరణలు కరోనాను ఎదుర్కోవడానికి DRDO చేసింది.
ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వివిధ కంపెనీలకు మేము బదలాయిస్తూ ఒప్పందాలు చేసుకొని దాని ద్వారా మేము ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి ప్రజలకు అందజేస్తామని చెప్పారు. అందులో ఒకటి యూవీ అల్ట్రావైలెట్ కిరణాల ద్వారా ఈ యొక్క వైరస్ను చంపే ప్రయత్నం ఒకటి చేయడం. అదేవిధంగా వాళ్ళు మరొకటి రైట్ అభివృద్ధి చేయడం, ఈ యొక్క యూవీ కిరణాలతోటి చేయడం మొదలైన వాటివన్నీ కూడా మాస్కులు కానీ వెంటిలేటర్లు కానీ అనేక రకాలకు సంబంధించిన మేము చేసామని చెప్పేసి చెప్తున్నాను. తర్వాత మరొకటి ఏంటంటే గిల్గిట్ అండ్ బల్టిస్తాన్, ఇది పీఓకేలో ఉందని చెప్పాము, మనకు తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఈ గిల్గిట్ అండ్ బలూచిస్తాన్ అంటే పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించామని చెప్పింది. ఆ ఎన్నికల నిర్వహణను భారత ప్రభుత్వం వ్యతిరేకించింది, ఎందుకంటే పీఓకే అనేది భారతదేశంలో భాగం. ఈ సందర్భంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, అక్కడ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గారని మీకు తెలుసు, ఆయన ఒక ఆదేశాలను జారీ చేస్తూ అక్కడ ఎన్నికలు పెట్టమని చెప్పడం అనేది జరిగింది. ఇక మరొకటి ఏంటంటే సెకండ్ వేవ్ అన్నాం, చైనాలో సెకండ్ వేవ్ మరొకటి వచ్చే అవకాశం ఉంది, ఇది మొదటిదానికంటే ప్రబలంగా ఉంటుంది. మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు అనేక మంది, ఏమని, ఈ యొక్క మొదటిదానికంటే సెకండ్ వేవ్ చాలా బలంగా ఉంటుంది, ఆ దాని ద్వారా మనకు ఏమేమి మార్పులు చేర్పులు ఉంటాయన్నది మనం చూద్దామన్నది ఉండే. సో రెండవ వేవ్ వచ్చిన తర్వాత తీవ్ర తగ్గిపోద్దని భావిస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఉంది, ప్రమాదం పొంచి ఉందని తెలిసింది. ఇక ఒక వ్యాసాన్ని కనుక చూస్తే సాంకేతిక అభివృద్ధికి శరాఘాతం అనేది వచ్చింది. ముఖ్యంగా 1990 తర్వాత ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేది ప్రపంచంలో చాలా ఎక్కువగా జరిగింది. దీన్ని భారతదేశం కూడా అందిపుచ్చుకున్నదని తెలుస్తూ ఉంది, ముఖ్యంగా హ్యూమన్ రిసోర్సెస్లో కానీ లేదా ఐటీ ఉత్పత్తులలో కానీ. ఈనాడు దాదాపు భారతదేశం 50% సంబంధించిన సేవలు ప్రపంచానికి అందించే పరిస్థితిలో ఉంది. దాదాపు 80 దేశాలలో భారతదేశానికి సంబంధించిన 200 ఐటీ కంపెనీలు కూడా పనిచేస్తున్నాయి. ఈనాడు మన జీడిపిలో ఐటీకి సంబంధించి 7.7% దాని కాంట్రిబ్యూషన్ ఉంది అన్నాం. మరి ఇటువంటి ఐటీ కరోనా వచ్చిన తర్వాత అతలాకుతలమైంది. లాక్డౌన్ తోటి చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పటికీ కూడా చాలా కంపెనీలు మూతబడ్డాయి, వర్క్ ఇవ్వలేకపోయినాయి. ముఖ్యంగా మనం కనుక సేవా రంగంలో బ్యాంకింగ్ సెక్టార్ సంబంధించిన చూస్తే యుఎస్లో అది కొలాప్స్ కూడా అయిపోయింది ఐటీ రిలేటెడ్గా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఏంటి కరోనా ఒకటేనా దీన్ని దెబ్బకొట్టిందంటే, కరోనా కంటే ముందే స్టార్ట్ అయింది ఐటీ యొక్క పతనం ఒక రకంగా. అది ఎట్లా స్టార్ట్ అయింది అన్నది కనుక మీరు చూస్తే, ఒకటి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రోబోటిక్స్ అనేది మొదటి దశలో దాన్ని నష్టం చేశాయి. అంతకంటే ముందు ఇంకా ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వాత భారత ఐటీ కంపెనీల పైన తొలినాటి నుంచి కూడా ఆయన ఆగ్రహంగానే ఉన్నాడు. ఆ రెండు ఒక రకంగా బాగా ఇబ్బంది పెడితే మూడవది కరోనా వచ్చి ఇంకొక భయంకరమైన నష్టాన్ని చేసింది. సో ఈనాడు ఐటీ రంగం అనేది భారతదేశ అభివృద్ధికి ఎంతో కాంట్రిబ్యూషన్ చేస్తున్నది. గత 30 సంవత్సరాలుగా భారతదేశంలో నిరుద్యోగత తీర్చడంలో ప్రథమ స్థానం వహించిన ఐటీ ఇకపై భవిష్యత్తులో అటువంటి అవకాశాలను మనకి ఇస్తుందా లేదన్నది మాత్రం మనం చూడవలసి ఉంది అన్నది ఇక్కడ వ్యాసకర్త గారు తన అభిప్రాయంలో తెలియజేయడం జరిగింది. హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.